లాక్డౌన్ అమల్లో ఉన్న కొంతమంది మాత్రం మాట వినకుండా ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతున్నారు. అయితే ఇటువంటి వారికి కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు వినూత్న రీతిలో పనిష్మెంట్ ఇస్తున్నారు. మాట వినకుండా రోడ్డు మీదకి వచ్చే వారిని అంబులెన్స్లో ఎక్కించి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. పోలీసులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకే ప్రజలు బయటకు రావాలని, టైం అయిపోయిన తర్వాత రోడ్డు మీద విచ్చలవిడిగా తిరిగితే క్వారంటైన్కి పంపించడం జరుగుతుందని నందిగామ పోలీస్ అధికారులు హెచ్చరించారు. నందిగామ మెయిన్ రోడ్లో గాంధీ సెంటర్ రైతు బజార్లో కొన్ని ఏరియాల్లో విచ్చలవిడిగా రోడ్డు మీదకు వచ్చే వారికి క్వారంటైన్ సెంటర్కి తీసుకువెళ్లి మొదటిసారిగా మందలించడం, రెండోసారి అయితే క్వారంటైన్లో పెట్టడం జరుగుతుందని నందిగామ సిఐ కనకారావు తెలిపారు. భాగంగా మన నందిగామ మండలం కూడా కంట్రోల్లో ఉందండి. దాంట్లో మనకి మార్నింగ్ 6 to 9:30 వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఆ టైం దాటిన తర్వాత ఎవరు రోడ్డు మీద కనపడినా సరే అది అఫెన్స్ అండి. 188 ఐపీసీ ప్రకారం అతని మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు చాలా వెహికల్ సీజ్ చేశాము. ఇంకా రోడ్ల మీద అన్నస్తులు చాలామంది తిరుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళని లిఫ్ట్ చేసేస్తాము. లిఫ్ట్ చేసేసి క్వారంటైన్ సెంటర్ తరలించడం దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. ఎవరైనా రోడ్ల మీద అన్నస్తులకి సరైన కారణం లేకుండా తిరిగినట్లయితే ఖచ్చితంగా తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్లో పెట్టేస్తాము.